ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాది చిన్న పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అందులో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలందరికీ నేను ఒకటే చెప్తాను, హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి సిద్దిపేటను ఒకసారి చూసి రండి అని. ఎందుకంటే నేను 30 ఏళ్ల కిందట నన్ను రామచంద్రరావు గారును ఈయన మన భాస్కర్ రావు ఇద్దరు ఒకసారి ఐఎంసి లెక్చర్కి పిలిచారు, అప్పుడు సిద్దిపేటకి. ఈ మధ్యన మళ్ళీ వెళ్ళాను. అసలు నేను సిద్దిపేటలో ఉన్నానా లేకపోతే బాంబేలో ఉన్నానా వేరే చోటు ఉన్నానా నాకు అర్థం కాలేదు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పరిస్థితిని ఎంత మార్చగలడు అనేది క్లాసికల్ ఎగ్జాంపుల్. ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అంటే ఇవాళ చేరి రేపు 100 కోట్లు సంపాదిస్తారనే ఆలోచనే కానీ అది నేర్చుకోవాలంటే ఒకళ్ళు ఎవరన్నా మీరు స్కూల్ పెట్టాలి సార్, తప్పనిసరిగా స్కూల్ పెట్టాలి. అది నా సిన్సియర్ సజెషన్, ఇక్కడని కాదు, ఎవరైనా వచ్చి నేర్చుకున్న వాళ్ళకి స్కూల్ పెట్టాలి, అది నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే, నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను, అందుకే బిజినెస్ అలవాట్లేదు. శ్రీధర్ వచ్చి చూసిన తర్వాత ఎంఎన్జేలో 20 సంవత్సరాలు, ఉస్మానియాలో 4 సంవత్సరాలు పనిచేశాను. వచ్చిన కొత్తలో అనుకున్నా నేను ప్రాక్టీస్కి సూట్ కానండి, ఎందుకంటే 20 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీసులో పనిచేస్తే అందరూ పేదవాళ్ళని చూస్తాం. నేను చాలామందిని కేవ్ మ్యాన్ అనేవాళ్ళం, మహబూబ్ నగర్ నుంచి వచ్చేవాళ్ళు, పాపం అసలు కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు. వీళ్ళందరికీ చేసేటప్పటికి అల్టిమేట్ హ్యాపీనెస్ ఏంటంటే తెలుసండి, నిద్ర బాగా పడుతుంది, ఆ రాత్రి చాలా సుఖంగా నిద్రపోవచ్చు. ఇంకేం కావాలి మనకి, అంతకంటే కావాల్సింది ఏం లేదు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కారు ఉంటే ఇంకేం కావాల్సి అంతకంటే ఏం అవసరం ఉండదు. సో అది చూసిన తర్వాత అనిపించింది, గవర్నమెంట్ సర్వీసులో చేస్తే ఎమ్మెల్యేలోనే పనిచేయాలని 20 ఏళ్ళు. కాకపోతే ఆ దురదృష్టవశాత్తు నన్ను బరస తరగానికి బలవంతాన్ని పట్టుకుపోయారు ఓపెనింగ్, అప్పుడు అక్కడితో మారిపోయి వచ్చేసింది. ఏ తర్వాత నేను అక్కడి నుంచి రిజైన్ చేసి నెమ్మదిగా ప్రైవేట్ ప్రాక్టీస్లో, అంటే రాజకీయ నాయకులతో కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా కష్టం సార్, బస తరగంలో నేను చూసింది అది. రాజకీయ నాయకులు, నేను రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా హాస్పిటల్స్ రాజకీయ నాయకులతో ఉంటే అడ్జస్ట్మెంట్ కష్టమైంది. నిద్ర ఉండేది కదా రాత్రిపూట. ఆ తర్వాత అనిపించింది సుఖంగా నిద్రపోవాలంటే బయటికి రావడమే బెటర్ అనిపించింది. అప్పుడు బయటకు వచ్చి సౌమ్య అనేది పెట్టుకున్నాను, ఎవరితో సంబంధం లేకుండా. శ్రీధర్ వచ్చిందే చెప్పాను శ్రీధర్కి, నేను అంత బిజినెస్ మ్యాన్ కాదు, ఏదో సర్జన్నే, కానీ సర్జన్కి బిజినెస్ మ్యాన్కి తేడా ఉంది. శ్రీధర్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఏ సర్జన్. సో ఇద్దరికి ఎలా అంటే, లేదు లేదు నీ సర్జరీ నేనేం డిస్టర్బ్ చేయను, నీ బిజినెస్ అనేది రాకుండా చూస్తాను. మా బాస్ ఉన్నాడు అక్కడ, మా కట్టి డబ్బులు ఇచ్చి ఆయన అక్కడ రాజశేఖర్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పాను నేను దానికి అలవాటు పడలేదని. సో అందుకని వీళ్ళతో కలిశాను సార్. హరీష్ రావు గారిని ఇప్పటికీ చెప్తున్నాను, తర్వాత ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం దయించి స్కూల్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ట్రైనింగ్ ఇవ్వండి సార్, మీరు తప్పనిసరిగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ది స్టేట్, ఇక్కడ కాకుండా నేను ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాను. వాడు వచ్చిన నిన్నగాక మనం వచ్చినాడు కూడా అంత ఆశ ఉంటే సర్వీస్ కుదరదు సార్. అసలు ఇటు దేర్ అలాగే డాక్టర్లకు కూడా కొత్తగా పాస్ అయిన వాళ్ళకి టార్గెట్ ఎవరంటే, ఎవడెక్కువ సంపాదిస్తున్నాడంటే వాడే టార్గెట్. అది దట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. వాడు పాస్ అయిన ఎంబీబీఎస్, ఎండీ, ఎంసీహెచ్ అయిన తర్వాత కూడా టార్గెట్ సంపాదన మీద కాదు, వాడు హౌ మెనీ పీపుల్ విచ్ యూ కెన్ ట్రీట్ కంఫర్టబుల్లీ. వాడు పోయేటప్పుడు దండం పెట్టిపోవాలి. నేను ఒకసారి ఒకడికి హైండ్ క్వార్టర్ ఆంపిటేషన్ చేశాను, అంటే కాలు మొత్తం తీసేసాను కాండ్రస్ ఆర్కమ్ అని. ఒకసారి ఫ్రీ క్యాంప్ రన్ చేస్తున్నాం, అది నాగాయలంక అని, ఇది వెరీ రిమోట్ విలేజ్ నియర్ బే ఆఫ్ బెంగాల్. సో అందరినీ 100 మందిని చూసిన తర్వాత కొంచెం అలసట వస్తే ఒకడు వచ్చి నన్ను వెనకాల నుంచి భుజం తట్టాడు, ఏమయ్యా నేను గుర్తున్నానా నీకని. అంటే ఊర్లో అందరూ ఏమయ్యా నువ్వు ఏం బాబు అని పిలుస్తారు. ఏమయ్యా ఏంటంటే, చూస్తే వీడు నువ్వు బతికే ఉన్నావా అన్నా. నేను బతికే ఉన్నాను ఇంతవరకు ఏం కాలేదన్నాడు. దెన్ ఐ థాట్ వీఆర్ జస్టిఫైడ్ ఇన్ డూయింగ్ దిస్ స్పెషాలిటీ, అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ సార్.